హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా సో ఈ రోజు టాపిక్ వచ్చేసి దివాలి ఎడిటింగ్ సో దివాలి ఎడిటింగ్ ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్ రెండు యూజ్ చేసి ఎడిటింగ్ అయితే చేశాను అండ్ పిఎస్సిసి అప్లికేషన్ లైట్ రూమ్ అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను దాని త్రూ మీరు యాప్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం సో పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి ఇలా మీ గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో ఫస్ట్ థింగ్ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి సో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి సో ఇది వచ్చేసి హెచ్డీ బ్యాక్గ్రౌండ్ సో అందుకే నేను కింద హెచ్డి పిక్ అనేది పెట్టట్లేదు సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి నేను ఈ ఫ్రేమ్ పిఎన్జి అయితే తీసుకుంటున్నాను సో ఫ్రేమ్ పిఎన్జి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఇది కొంచెం ఇలా సైజ్ అనేది డిక్రీజ్ చేయండి సో ఇది నేను ఇంతవరకు సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నా అండ్ చూడండి ఈ ఇక్కడ లైట్ కింద ఇలా ప్లేస్ చేసేస్తున్నా సో ఇక్కడ ఇలా పర్ఫెక్ట్గా ఇలా ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు కింద ఇది కింది లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక న్యూ ఎడిట్ ఏదైనా మీ ప్రీవియస్ ఎడిట్స్ ఉంటాయి కదా సో అందులో నుంచి ఒక పిక్ అనేది తీసుకోవచ్చు సో నేను వచ్చేసి ఈ పిక్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో ఇది కొంచెం సైజ్ అనేది ఇలా డిక్రీజ్ చేస్తున్నా సో డిక్రీజ్ చేసిన తర్వాత సో పర్ఫెక్ట్ ది ఈ ఫ్రేమ్లో వచ్చేటట్టు ఇలా ఫిక్స్ అనేది చేయండి సో చూడండి పర్ఫెక్ట్ ఈ ఫ్రేమ్లో వచ్చేటట్టు ఇలా ఫిక్స్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సేమ్ యాజ్టీస్ ఇంకా మీరు ఫోర్ పిల్లర్స్కి ఫోర్ ఫోర్ పిఎన్జీస్ అనే ఫోర్ ఫ్రేమ్స్ అనేది పెట్టుకోవచ్చు సో నేను వచ్చేసి దీన్ని నేను డైరెక్ట్ ఆల్రెడీ చేసి పెట్టాను సో నేను వచ్చేసి ఇలా పెట్టేసేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత సో ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా సో ఇది ఎరేజ్ చేసేస్తున్నా ఎందుకంటే నేను ఇప్పుడే ప్లేస్ చేసిన కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ అయితే ఉంది కదా సో దీన్ని ఇవి టూ నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నాను ఇప్పుడు సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నాను సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి కర్స్ వచ్చేసి సో స్లైట్గా డిక్రీస్ అనేది చేస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ బ్లాక్ ఎఫెక్ట్ ఉంది కదా రూమ్ వచ్చేసి సో అందుకే స్లైట్గా ఇలా డిక్రీస్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా ఇది కూడా నేను మర్జ్ డౌన్ అనేది చేస్తున్నాను సో మర్చడం అయిపోయింది కదా నెక్స్ట్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను ఇది దియా పిఎన్జి అనేది ఇక్కడ పెట్టేసేస్తున్నాను సో ఈ దియా పిఎన్జి వచ్చేసి నేను పర్ఫెక్ట్ ఇక్కడ చిన్నగా వేసేసి సో ఈ పిల్లర్ దగ్గర ఇక్కడ పెట్టేసేస్తున్నా సో పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నాను రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సేమ్ యాసిటీస్ ప్లస్ సింబల్ డ్యూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నాను డ్యూప్లికేట్ లేయర్ తీసుకుంటే టూ వచ్చేసేది కదా సో సేమ్ యాన్స్టీస్ మళ్ళీ ఇక్కడ కూడా పెట్టేసేయండి సో ఇక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్ సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ పెట్టేసేయండి ఈ పిల్లల దగ్గర సో మళ్ళీ ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్ సో యాన్ సింబల్ తీసుకొచ్చి ట్రాన్స్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ ఈ ఇక్కడ ఈ పిల్లర్ దగ్గర సో ఇవి ఫోర్ అయిపోయినాయి కదా సో ఈ ఫోర్ నేను ఇప్పుడు మర్జ్ డౌన్ చేసేస్తున్నా సో ఇక్కడ మర్జ్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి సో కర్వ్స్ ఇది కూడా కొంచెం మనం డిక్రీజ్ చేయాలి ఎందుకంటే దీపాలు కూడా మరీ అంత వెలుగుతున్నట్టు అంటే కిందివి కూడా మరి అంత కనిపించదు సో అందుకే ఇది కూడా నేను కర్వ్స్ అనేది కొంచెం ఇలా డిక్రీజ్ చేస్తున్నాను సో ఈ ఎండ్ పాయింట్ పట్టుకొని మాత్రమే ఇలా కింది కానండి సో క్లిక్ ఇచ్చేసేస్తున్నా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇది కూడా నేను డౌన్ చేసేస్తున్నా మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను నా పిఎన్జి అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా సో ఈ పిఎన్జి తీసుకుంటున్నాను క్లిక్ ఆన్ యాడ్ సో ఇది లెఫ్ట్ హ్యాండ్ రేసియేషన్ ఉంది కాబట్టి సో నేను ఇది ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేస్తున్నా సో ఇప్పుడు మనకు రైట్కి ఇలా వస్తుంది సో ఇది నేను కొంచెం ఇలా కిందికి పెట్టేసేసి రైట్ క్లిక్ ఇస్తున్నా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో దీనికి షాడో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎంటీ లేయర్ అనేది ఒకటి తీసుకుంటున్నాను సో ఎంటీ లేయర్ సో ఇక్కడ చూడండి మనకు ఎండే ఎలా ఉంది ఎక్కడి నుంచి ఇలా వస్తుంది వెలుగు అనేది సో దాన్ని బట్టి మనం షాడోస్ అనేది కూడా అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను బ్రష్ సింబల్ తీసుకుంటున్నా అండ్ కలర్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ తీసుకుంటున్నా సో బ్లాక్ తీసుకున్న తర్వాత సో ఫస్ట్ ఒకసారి ఇలా షూ షూ కింద ఇలా అప్లై చేయండి అండ్ ఇక్కడ కూడా షూ కింద ఒకసారి ఇలా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వెలుగు ఏ ఏ షేడ్లో నుంచి అయితే ఉందో సేమ్ అదే షేడ్లో నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నాను సో లెగ్ మనకి ఇలా రావాలి సో చూడండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ షాడో దీన్ని నేను ఇప్పుడు మొత్తం ఇంకా అయిపోలేదు దీన్ని ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేయాలి కొంచెం ఒపాసిడి డిక్రీజ్ చేసేసి ఎఫెక్ట్స్ సింబాల్లో గసియాడ్ బ్లర్ సో గసియాన్ బ్లర్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే అది ఇంకా పర్ఫెక్ట్ షాడో అయిపోతుంది సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ షాడో అయిపోయింది దీన్ని ఇంకా పర్ఫెక్ట్ ఎలా చేయాలో చూపిస్తాను సో ఇది షా షాడో అయితే నేను మర్జుడౌన్ చేసేస్తున్నా అండ్ ఇక్కడ ఉంది కదా ఈ చేతిలో కూడా ఒక దియా దియాపిఎన్జి అయితే పెట్టేసేస్తున్నా ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో నేను ఇప్పుడు ఒక దియా పిఎన్జి అయితే తీసుకుంటున్నా సో దియా పిఎన్జి తీసుకున్న తర్వాత ఇది కూడా నేను సైజ్ ఇలా డిక్రీజ్ చేస్తున్నా సో సైజ్ ఇలా మొత్తం ఇంతవరకు డిక్రీజ్ చేసేసి సో పర్ఫెక్ట్ ఇలా ప్లేస్ చేసి రైక్కిస్తున్నా సో ఇది నేను ఒపాసిటీ తగ్గిస్తున్నా సో ఒపాసిటీ తగ్గించిన తర్వాత సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ తీసుకుంటున్నా ఎరేజర్ టూల్ తీసుకుంటున్నాక సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తున్నా సో ఇంకా కొంచెం అప్ టు మనకు సెవెంటీన్ వరకు పెట్టేసేస్తున్నా సో ఇక్కడ ఫింగర్ ఉంది కదా సో ఫింగర్స్ దగ్గర మనము ఈ దియాపిఎన్జి అనేది ఎరేస్ చేయాలి సో అందుకే ఒపాసిటీ డిక్రీజ్ చేస్తే మనకు ఈజీగా ఎరేస్ చేయడానికి ఈజీగా కనిపిస్తుంది సో ఫింగర్స్ మనకు కనిపిస్తాయి సో అందుకే నేను ఒపాసిటీ అనేది తగ్గించిన సో ఇలా ఎరేస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో పర్ఫెక్ట్ ఇప్పుడు మనకు దియాపిఎన్జి అనేది మన చేతిలో ఉన్నట్టు కనిపిస్తుంది సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది కదా సో ఇది కూడా నేను డౌన్ చేసేస్తున్నా పిఎన్జి అనేది మర్జు డౌన్ చేయొద్దు మర్జు డౌన్ చేయకముందు ఏం చేయాలంటే కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని యాడ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను లెన్స్ ఫ్లేయర్ తీసుకుంటున్నాను సో లెన్స్ ఫ్లేయర్ పర్ఫెక్ట్ మన వెనకాల పెట్టేసి ఇది నేను టెన్ వర్క్ మాత్రం పెట్టేసేస్తున్నా సో స్కేలింగ్ వచ్చేసి జీరో పెట్టేసేస్తున్నా అండ్ ఇంటెన్సిటీ వచ్చేసి టెన్ లెవెన్ మాత్రమే పెట్టేసేయండి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు మర్జిడౌన్ చేసేసేయండి డౌన్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను లైట్స్ పిఎన్జి మళ్ళీ యాడ్ చేసేస్తున్నా సో టాప్లో పెట్టేసి ఇది కూడా సేమ్ యాస్టీస్ మళ్ళీ కర్స్ అనేది స్లైట్గా డిక్రీజ్ చేసేసిన సో డిక్రీజ్ చేసేసినాక ఇప్పుడు నేను డౌన్ చేసేస్తున్నా సో డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు చూడండి లైటింగ్ సో మన చేతిలో ఉన్న దియా పిఎన్జి పర్ఫెక్ట్ లైట్తో రావాలంటే ఇది ఈ పిఎన్జి అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా తీసుకొని లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆన్ చేసుకుంటున్నాను సో లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆన్ చేసుకున్న తర్వాత సో మనం ఇలా చేసుకోవచ్చు సో చూడండి ఇది మనకు దీపం షేప్లో రా వచ్చేటట్టు చూసుకుంటున్నా సో ఇది పర్ఫెక్ట్ అంటే దీపం పైన ఉన్న జ్యోతి వెల్ జ్యోతి టైప్లో నేను చేస్తున్నాను సో ఇది ఇలా పెట్టేసిన తర్వాత లే సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ క్లిక్ చేస్తున్నా సో స్క్రీన్ క్లిక్ చేయగానే మనకు బ్లాక్ ఎఫెక్ట్ అనేది పోతుంది సో ఇప్పుడు యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రాస్ అనేది నేను లాక్ ఎక్స్పెక్ట్ చేసి ఆఫ్ పెట్టేసేస్తున్నా సో ఇది పర్ఫెక్ట్ మనము ఇది ఇది వెలుగుతున్నట్టు కన్ కనిపించేటట్టు పెట్టేసేస్తున్నా సో ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నాను రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత యాన్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్ సో ఇది నేను కొంచెం ఫేడింగ్ అనేది చేస్తున్నా ఎందుకంటే కొంచెం కింద మనకు అవసరం లేదు వెలుగుతున్నట్టు సో కింద కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది సో దాన్ని తీసేయడానికి ఇది ఫేడింగ్ సో ఇది మళ్ళీ ప్లస్ సింబల్ డ్యూప్లికేట్ లేయర్ డ్యూప్లికేట్ లేయర్ తీసుకొని యాన్ సింబల్ క్లిక్ చేసి సో అన్ని దీపాలకి ఇలా పెట్టేసేయండి సో నేను కొంచెం స్పీడప్ చేసేస్తున్నా వీడియో సో ఇప్పుడు అన్నీ ఈ పిఎన్జిస్ అయితే ఇలా పెట్టేసాం కదా సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఇవన్నీ నేను మర్జుడౌన్ చేసేస్తున్నా సో ఇవన్నీ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు మీరు హ్యాపీ దివాళి టెక్స్ట్ పిఎన్జి అనేది ఇక్కడ మీరు పెట్టేసేసుకోవచ్చు సో నేను వచ్చేసి ఇక్కడ టాప్ ఇక్కడ పెట్టేసేస్తున్నాను అండ్ ఇది కూడా నేను లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ క్లిక్ చేస్తున్నా సో స్క్రీన్ క్లిక్ చేయగానే టోటల్ కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఇది మనకు పిఎస్సిసిలో మాత్రమే అయిపోయింది సో క్లిక్ ఆన్ డన్ క్లిక్ ఆన్ సేవ్ ఇది మనము లైట్ రూమ్లో కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు సో ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఆ పిక్స్ సెలెక్ట్ చేసుకొని ఆయన క్లిక్ ఆన్ ఓకే సో ఇది నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నాను సో లైట్ రూమ్కి ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ చూడండి ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి షార్ప్నెస్ వచ్చి వచ్చేసి వన్ సిక్స్టీన్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు నేను సెవెంటీ సెవెంటీ త్రీ సెవెంటీ సెవెన్ వరకు ఇంక్రీజ్ చేసిన అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి నేను ఇక్కడ సెవెంటీ టూ వరకు ఇంక్రీజ్ చేసిన అండ్ నెక్స్ట్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి టెక్స్చర్ వచ్చేసి నేను ఫిఫ్టీ టూ వరకు ఇంక్రీజ్ చేసిన అండ్ విగ్నెట్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా విగ్నెట్ వచ్చేసి మైనస్ ఫార్టీ టూ అండ్ ఫెదర్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా ప్లస్ సిక్స్టీ టూ సో విగ్నెట్ డిక్రీస్ చేసినాక ఫెదర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ విగ్నెట్ ఇంకా కొంచెం కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు సో మైనస్ సిక్స్టీ త్రీ పెట్టేసేస్తున్నా అండ్ నెక్స్ట్ సో ఇందులో అయిపోయినాయి మనకు నెక్స్ట్ ఇక్కడ సెలెక్టివ్ టూల్ ఉంది కదా సో సెలెక్టివ్ ఫస్ట్ నేను ఈ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా సో మన దగ్గర ఉన్న దియా పిఎన్జీ సో ఇక్కడ సెలెక్టివ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా సెలెక్టివ్ టూల్లో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను సర్కిల్ తీసుకుంటున్నా సో సర్కిల్ తీసుకున్న తర్వాత సో చూడండి మనము ఎలిప్టికల్ షేప్లో సో పర్ఫెక్ట్ ఇది ఇలా వచ్చేటట్టు చేసుకోండి సో ఇక్కడ పర్ఫెక్ట్ ఈ ల్యాంప్ పైన ప్లేస్ చేసిన తర్వాత కలర్స్ సెలెక్ట్ చేసుకోండి కలర్స్లో శాచురేషన్ ఇంక్రీజ్ చేయండి టెంపరేచర్ ఇంక్రీజ్ చేయండి అండ్ సన్ టూల్లో ఇక్కడ నేను ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ హైలైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా సో అంతే మనం ఇది ఇంక్రీజ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో చూడండి ఇప్పుడు ఇంకా ఎక్కువ జ్యోతి వెలుగుతున్నట్టు కనిపిస్తుంది కదా సో ఇంకా ఎక్కువ వెలుగుతున్నట్టుగా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు షే సిమ్మర్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ చేయండి సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ అయిన పిక్ సో లుకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఫేస్ కూడా ఎక్కడ కూడా బ్లర్ కాలేదు అండ్ లుకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ